మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మామూలు స్పీడులో లేరు. ఒకేసారి 4 సినిమాల షూటింగ్లలో ఆయన పాల్గొంటుండడం విశేషం. ఆచార్య షూటింగ్ చివరి దశలో ఉండగా కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంటే దానికోసం చిరు పనిచేస్తున్నారు. అలాగే మరోవైపు 3 కొత్త సినిమాలను లైన్లో పెట్టిన ఆయన ఒకేసారి వాటి షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇందులో ఒకటి బాబీ దర్శకత్వంలో చేస్తున్నది. ఇటీవలే దీని షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ కు వీరాభిమానిగా ఫ్యాన్స్ ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించబోతున్నానంటూ బాబీ ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ ఇచ్చినా పూనకాలు అరాచకం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రీలిక్ చూస్తేనే ఇది కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అనే విషయం అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ రూమర్ బయటకు వచ్చింది. ప్రీలుక్ చూస్తే ముఠా మేస్త్రి తరహా లుక్ లో చిరు కనిపించగా గల్లలుంగి నోట్లో స్టైల్ గా బీడి అవి చూస్తుంటే ఇది పక్కా మాస్ బొమ్మ అని చెప్పొచ్చు. ఈ స్టిల్ చూసి పోర్ట్ లో పనిచేసే కూలీ పాత్రను చిరు ఇలా చేస్తున్నాడేమో అనిపించింది. అయితే పైకి ఈ పాత్ర ఇలా ఉన్నప్పటికీ చిరు ఇందులో అండర్ కవర్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట. ఇంటర్వెల్ వరకు ఊర మాస్ గా కనిపించే చిరు ఆ తర్వాత పోలీస్ అవతారంలో కనిపిస్తాడని, సెకండ్ హాఫ్ ఆలుక్ లోనే కనిపిస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాకి శ్రీలంక బ్యాక్ డ్రాప్ బాబీ జోడించాడని, అది సినిమాలో ఒక హైలైట్ గా ఉంటుందని సమాచారం. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు చిరు గాడ్ ఫాదర్, భోలా శంకర్ సినిమాలలో నటిస్తుండడం తెలిసిందే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.